నమస్కారం, నా పేరు జ్యోతి. స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండప్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రజల ఆంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తుంది. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న శాసన మండలి విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు. విజయవాడలో ఉత్సాహంగా ఒలింపిక్ డే రన్. పాల్గొన్న క్రీడల శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సింధు. గాజువాక నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా, తనను గెలిపించిన ప్రజలకు ఎప్పుడూ రుణపడి ఉంటానన్న ఎమ్మెల్యే నాగిరెడ్డి. ప్రజల ఆంక్షలకు అనుగుణంగా జగన్ ప్రభుత్వం పనిచేస్తుందని శాసన మండలి విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రమంతా వర్షాలు ప్రారంభమయ్యాయని, ప్రజలందరూ ఎంతో సంతృప్తిగా ఉన్నారని తెలిపారు. ప్రతి కుటుంబానికి మంచి రోజులు వస్తాయని చెప్పారు. రాబోయే రోజుల్లో అందరికీ మేలు జరిగేలా చూడాలని శ్రీవారిని వేడుకున్నట్లు తెలిపారు. ఆయనతో పాటు ఏపీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి ప్రవీణ్ కుమార్, జాతీయ పిల్లల రక్షణ కమిషన్ చైర్పర్సన్ ప్రియాంక, సినీ నటి రమ్యశ్రీ తదితరులు వెంకన్నను దర్శించుకున్నారు. నూతన పరిపాలన కూడా మొదలైంది. ప్రజలందరూ ఎంతో సంతృప్తిగా ఉన్నారు. రాబోయే రోజులు రాష్ట్రం అంతా పాడి పంటలతో కళకళలాడుతుందని, మంచి పరిపాలనతో పాటు ప్రతి కుటుంబానికి మంచి రోజులు వస్తాయని, మంచి సౌకర్యాలు అందుతాయని, పరిపాలన చాలా తృప్తికరంగా ఉంటుందని ప్రజలందరూ ఆశిస్తూ ఉన్నారు. వారి ఆశల మేరకి రాబోయే రోజులు బాగా ఉండాలని నేను ఈరోజు దేవుని ప్రార్థించాను. మన సుబ్బారెడ్డి గారు ఇక్కడ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆయనతో ఆనందాన్ని వెంకటేశ్వర స్వామి సన్నిధిలో పార్టిసిపేట్ చేయడం నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. జగనన్న ఈ ప్రభుత్వంలో అందరినీ, ఈ 5 కోట్ల మంది జనాభాని చాలా సుఖంగా చూడాలని కోరుకుంటున్నాను. ఆయన నీడలో అందరమీ హ్యాపీగా ఉండాలి, ఎక్కడ కరప్షన్ లేకుండా ఉండాలి. ఆయన జ్యేయం ఏమిటంటే ఎక్కడ కరప్షన్ ఉండకూడదు, ఫస్ట్ పేద ప్రజలు సుఖపడాలనే జ్యేయమే జగన్మోహన్ రెడ్డి గారిది. కాబట్టి విజయవాడలో క్రీడా స్ఫూర్తి వెల్లివిరిసింది. వరల్డ్ ఒలింపిక్ డే సందర్భంగా ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒలింపిక్ రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ధర్మన కృష్ణదాస్, బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధులు అగ్రభాగాన్ని నిలిచి ఒలింపిక్ రన్ లో పాల్గొన్నారు. క్రీడాకారులందరికీ స్ఫూర్తినిచ్చారు. భారత బ్యాడ్మింటన్ స్టార్ తెలుగు తేజం పివి సింధును ఏపీ స్పోర్ట్స్ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించేందుకు కృషి చేస్తానని రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు వెల్లడించారు. ఇందుకు ముఖ్యమంత్రి జగన్తో మాట్లాడుతానని చెప్పారు. క్రీడల అభివృద్ధికి ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. విజయవాడలో ఇంత పెద్ద ఎత్తున రన్ జరగడం విశేషమన్నారు. ముఖ్యమంత్రి జగన్ కూడా ఉదయాన్నే వ్యాయామం చేసిన తరువాతే తన దినచర్యను ప్రారంభిస్తారని, అందుకే ఆయన అంత ఫిట్ గా కనిపిస్తారన్నారు. ఇప్పుడు మన అమ్మాయి చెప్పిన సందు ఫిట్నెస్ ఇస్ మస్ట్ ప్రాబ్లం. ఆ ఫిట్నెస్ ఉండబట్టే మన ముఖ్యమంత్రి గారు గురువారం తెలుగులో నడిచారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ముఖ్యంగా తల్లిదండ్రుల్లో మార్పు రావాలి. పిల్లలకి చదువు మార్పుతో పాటు ఈ పిల్లల పట్ల కూడా వాళ్ళు ఎంటనే చేసిన బాధ్యత తల్లిదండ్రులు, అలా ముఖ్యంగా మీడియా, మన ప్రభుత్వంలో ఎప్పుడూ చతుర్థం ఉంది. ఈ పిల్లలు ఎంటనే చేయాలని దెబ్బలు ఈరోజు వచ్చాను. ఉద్యోగులు కూడా ఉన్నారు, సిద్ధు గారు ఇప్పుడు వారి నాన్నగారితో మాట్లాడారు. ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వారిని మన క్రీడలకు బ్రాండ్ అంబాసిడర్గా మన రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి తప్పనిసరిగా నెలకొకసారి ఇలాంటి ప్రోగ్రామ్ లో వారు ఒక హాఫ్ డే పొద్దున్నే అడిగించి మధ్యాహ్నం పేరు వెళ్ళిపోవచ్చమ్మా, వచ్చి మీరు మా పిల్లలు ఎంకరేజ్ చేయాలని కోరుకుంటూ. 2020లో టోక్యోలో జరగనున్న ఒలింపిక్స్ లో బంగారు పథకం సాధించడమే తన లక్ష్యమని బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు అన్నారు. ప్రతి ఒక్కరూ వ్యాయామం చేయాలని, తద్వారా ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని చెప్పారు. క్రీడల్లో యువత సత్తా చాటేందుకు ఇలాంటి ఈవెంట్లు మరిన్ని నిర్వహించాలని చెప్పారు. తెలిసినట్టుగా ఇవాళ ఒలింపిక్ రన్ అండ్ 2016 లో రియో ఒలింపిక్స్ లో సిల్వర్ గెలుచుకున్నాను. అలాగే కరెక్ట్ గా 1 ఇయర్ 1 మంత్ ఉంది ఇంకా
2020 టోక్యో ఒలింపిక్స్ కి. సో దాంట్లో తప్పకుండా గోల్డ్ మెడల్ రావాలని కోరుకుంటున్నాను. ఇవాళ ప్రత్యేకంగా ఒలింపిక్ రన్ మూవ్ లర్న్ అండ్ డిస్కవర్ అని చెప్తారు. దీని అర్థం ఏంటంటే మూవ్ అంటే అందరూ ఫిజికల్ యాక్టివిటీస్ చేయాలని, చిన్న నుంచి పెద్ద వరకు అందరూ ఏదో ఒక ఎక్సర్సైజ్ చేయాలని అండ్ ఎవ్రీడే అట్లీస్ట్ 1 hour ఆఫ్ ఎక్సర్సైజ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఆద్యంతం ఉత్సాహంగా సాగిన ఒలింపిక్ డే రన్ లో మంత్రి ధర్మన కృష్ణదాస్, ఎమ్మెల్యే విష్ణు, కలెక్టర్ ఇంతియాజ్, ఇతర అధికారులు పాల్గొన్నారు. అనంతరం పలువురు క్రీడాకారులను సన్మానించారు. దేవుడు ప్రజల ఆశీర్వాదంతో తాను ఈ ఎన్నికల్లో విజయం సాధించానని కాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి అన్నారు. తనను నమ్మి ఓటేసి గెలిపించిన ప్రజలకు ఎప్పుడూ రుణపడి ఉంటానన్నారు. జీవీఎంసీ 50 బీసీ రోడ్లోని సూర్యచంద్ర ఎన్క్లేవ్ లో గల వర్సిద్ధి వినాయక ఆలయ కమిటీ ఎమ్మెల్యే నాగిరెడ్డిని ఘనంగా సన్మానించింది. తొలుత స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షుడు బొడ్డు నరసింహపాత్రుడు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నాగిరెడ్డి మాట్లాడుతూ, ఒక సినీ గ్లామర్ లో ఉన్న హీరో ఇక్కడ పోటీ చేసినా తనపై ఉన్న నమ్మకంతో ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించారని అన్నారు. నియోజకవర్గంలో పెండింగ్ సమస్యలను పరిష్కరించడమే కాకుండా నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు వెంకటరమణ, సైనికుడు తదితరులు పాల్గొన్నారు. అధ్యాయంగానే ఎక్కడా కూడా ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ సీటు విషయంలో మార్పు చేయడానికి ఎక్కడ సాధించలేదు. రెండవది, అతను కూడా నాకు భీష్మాచార్య ఇతనికి అవకాశం ఇవ్వాలని వయసులో పెద్దోళ్ళుగా నాకు గౌరవించి నాకు చూడ ఎక్కడా కూడా ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు ధనబలం ధనబలం కూడా చాలామంది ప్రయత్నాలు చేసినప్పటికీ చాలామంది పెద్దలు వాళ్ళ వెరవేసరు పక్క జిల్లాలో ఉన్న పెద్దలు కూడా ప్రయత్నాలు చేసినప్పటికీ మా సీట్ విషయంలో ఎక్కడ కూడా డోకా లేకుండా ఇచ్చారు. చాలా మంది పెద్దలు నాగిరెడ్డి గారు సీట్ రాదని ప్రసారం చేశారు, ఎమ్మెల్యే చెప్తారని ప్రసారం చేశారు, ఇచ్చిన తర్వాత గెలవడానికి ప్రసారం చేశారు. ఏది ఏమైనా ఎక్కడా కూడా ప్రజల మీద నమ్మకం పెట్టుకున్నాం, నైన దేవుడి మీద నమ్మకం. పెద్దలు తిప్పల నాగిరెడ్డి గారు రాజువాక నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఈ వినాయక ఆలయ సన్నిధిలో ఓన్లీ పెద్దలందరూ సన్మానం చేసుకోవడం, ఆయనకి ఈరోజు రాజువాక ప్రజలందరూ ఏ విధమైన ఆయన్ని గుండెల్లో పెట్టుకున్నారో అందులో భాగంగా సూర్యచంద్ర యాంకులో ఉన్న మహిళలు కానీ పెద్దలందరూ కూడా అయిందే ఈ కాలనీ అనే ఒక విధంగా ఎప్పుడూ కూడా ఒక భావనలో ఆయన పదవి ఉన్నా పదవి లేకపోయినా నాగిరెడ్డి గారితో సూర్యచంద్ర యాంకులో అని ఒక ఆలోచన. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మారుస్తారు. ప్రజల ఆంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తుంది. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న శాసన మండలి విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు. విజయవాడలో ఉత్సాహంగా ఒలింపిక్ డే రన్. పాల్గొన్న క్రీడల శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సింధు. గాజువాక నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా, తనను గెలిపించిన ప్రజలకు ఎప్పుడూ రుణపడి ఉంటానన్న ఎమ్మెల్యే నాగిరెడ్డి. ఇవి స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండప్ విశేషాలు. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తున్నానండి ఎస్టీవీ న్యూస్.